Namaskaram. Navataraniki Nandi Navya Karyakramaniki Swagatam. Sadharananga Garbhinilu Appudappudu Nirasanto Adukkuda Velekapothuntaru. పోషక విలువలున్న ఆహారం తగినంత నీటిని తీసుకోకపోవటంలో అశ్రద్ధ చేయటమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. శరీరానికి కావాల్సిన పోషకాలు ఖనిజ లవణాలు అందేలాగా జీవక్రియలు సక్రమంగా జరిగేలాగా ఉదయం ఆల్కలైన్ నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఇది ఔషధంలాగా పనిచేసి తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తుందంటున్నారు నిపుణులు. మరి అదెలానో మనం కూడా తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చూద్దాం. హాయ్ అండి, నా పేరు రమాదేవి. నేను ఇంట్లో వేస్ట్ మెటీరియల్తోని పెన్సిల్ బాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో మనకు పెయింట్స్ ఫ్యాబ్రిక్ పెయింట్స్కి బాక్స్ వస్తుంది, ఆ బాక్స్తోని నేను ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ బాక్స్ని చూపిస్తాను. ఇవి పేపర్ నాప్కిన్స్ మనకు స్టేషనరీలో దొరుకుతాయి, దీంతో నేను ఎలా డెకరేట్ చేస్తానో చూపిస్తాను. ఇది జెస్సో, దీనికి ఫ్యాబ్రిక్ పెయింట్స్ మళ్ళీ వార్నిష్ వాడుతున్నాను. ముందుగా ఇది మొత్తం జెస్సో అప్లై చేయాలండి, బాక్స్ మొత్తం ఇలా మొత్తం మనము జెస్సోతోనే కవర్ చేసుకోవాలి. లేదంటే మనకు జెస్సో లేదు అనుకుంటే వైట్ పెయింట్తోనే ఫ్యాబ్రిక్ పెయింట్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బ్రష్ వాడద్దండి, ఇది బ్రష్ వాడితే లైన్స్ చేస్తాయి, లైన్స్ రాకుండా అంటే స్పాంజ్ వాడాలి, స్పాంజ్తో చేసుకోవాలి. ఇది ఇక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా వేసుకోవాలండి. ఇది డ్రై కావడానికి ఒక 40 మినిట్స్ పడుతుంది. 40 మినిట్స్ తర్వాత మనం కలరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఇదంతా ఎలా డ్రై అయిపోయిందో, మొత్తం బాక్స్ చుట్టూ ఇలా డ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనకు కలర్ కాంబినేషన్ సేవ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫ్యాబ్రిక్ కలర్స్ తీసుకుంటున్నాను. ఇలా మనము మిక్సింగ్ కలర్ లైట్ పింక్ కలర్ చేశాను, నేను వైట్ పింక్ తీసుకొని ఇట్లా లైట్ పింక్ చేశాను. కాటన్స్ కానీ ఏ బాక్స్ అయినా సరే, థర్మోకోల్ బాక్సెస్కైనా సరే, ఇట్లానే మనము జెస్సో అప్లై చేసేసి ఫ్యాబ్రిక్ కలర్స్ లేకపోతే చాక్ పెయింట్స్ ఏవైనా యూజ్ చేయవచ్చు. బ్లూ కలర్ తీసుకుంటాను నేను, లైట్ బ్లూ. ఇప్పుడు ఈ బాక్స్ లోపల వేసుకుంటున్నాను నేను, ఈ కలర్ అప్లై చేస్తున్నాను. మనం జెస్సో అప్లై చేసిన 1 అవర్ తర్వాత ఇలా పెయింట్ చేసుకోవాలి. ఏ కలర్తో మన కలర్ కాంబినేషన్స్ మన ఇష్టము, నేను మాత్రం ఈ పింక్ అండ్ బ్లూ తీసుకున్నాను. ఇది ఒక 10 to 15 మినిట్స్ ఆరని ఇవ్వాలి, తర్వాత మనం మళ్ళీ కలరింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది డ్రై అయింది, ఇప్పుడు మనం సైడ్స్ కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం పింక్ వేసేద్దాం. ఇలా మొత్తం బాక్స్ మొత్తం పెయింట్ చేసేసుకోవాలి. ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయో చూసుకొని మరి నీట్గా చేసుకోవాలి. కొంచెంసేపు ఇది డ్రై కావడానికి పక్కకు పెడతాను. డ్రై అయిపోయింది చూడండి, బ్లూ కలర్ పింక్ కలర్ మొత్తం డ్రై అయిపోయింది బాక్స్. ఇప్పుడు దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ డెకోపాచ్ పేపర్స్ నాప్కిన్స్ మనకు స్టేషనరీలో దొరుకుతాయి, దీన్ని మనము నీట్గా కట్ చేసుకోవాలి. లైట్గా వాటర్ తీసుకోవాలి, డిప్ చేసుకొని బ్రష్కి సైడ్లలో అప్లై చేసుకోవాలి.
ఇలా పేపర్ కట్టింగ్ అనేది ఇట్లా కట్ చేసుకోకుండా ఇలా బ్రష్తో తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఏంటంటే మనం న్యాచురల్గా చేసినట్టుగా ఉంటుంది. ఇలా డిజైన్ డిజైన్గా పిల్లలకు ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఏవైనా కాటన్స్ బొమ్మలు కానీ ఇవి ఏవైనా కానీ బాక్స్కి మనము డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా మెల్లగా తీసుకోవాలి గ్యాప్ చిన్నగాకుండా. ఇప్పుడు ఇలా తీసుకున్నాక ఇది మాట్ పాచ్ గ్లూ అండి. మనం ఇది ఎక్కడైతే స్టిక్ చేసుకుంటామో అక్కడ ఇది అప్లై చేసేయాలి. ఎక్కడైతే మనం ఇది పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకోవాలి. ఈ డ్రై అయ్యాక మనము దీనికి వార్నిష్ అప్లై చేసుకోవాలి. ఇంకా అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ మనం దాంట్లో ఫిల్ చేసుకోవచ్చు. అటు ఇటు హెన్మెల్స్ పెట్టాను, మధ్యలో హార్ట్ పెట్టాను. ఇట్లా మనం ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. మనం అక్కడక్కడ డాట్స్ ఇలా లోపటంతా మనము పింక్ డాట్స్తోని కవర్ చేసుకోవాలి. ఇలా అట్రాక్టివ్గా పెన్సిల్ బాక్స్ రెడీ అయిందో. పిల్లలకు ఎంతో ఇష్టంగా, వాళ్ళకి ఎనిమల్స్ అంటే చాలా ఇష్టము, వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా చేసిచ్చి. మీరు ఇంట్లో వేస్ట్ మెటీరియల్ ఏదైనా బాక్స్, ఇదే బాక్స్ కాదు ఏదైనా ప్లాస్టిక్ బాక్స్, ఈ ప్లెయిన్ బాక్స్కి ఎంత మంచిగా డెకరేటివ్ ఐటమ్. పిల్లలకు ఎనిమల్స్ ఇవన్నీ చూస్తే బాక్స్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నవ్యలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.